వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను రీనా. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. గాజువాక పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో ప్రవాస్ యోజన కార్యక్రమం నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింగారావు అధ్యక్షన ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రవాస్ యోజన రాష్ట్ర కో కన్వీనర్ విజయానందరెడ్డి, గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేసీ నాయుడు పాల్గొని ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోదీ మన్ కీ బాత్ రేపు ఆదివారం ఆగస్టు నెల 28వ తేదీన ఉదయం 11:30 డీడీ సప్తగిరి ఛానల్లో గాజువాక నియోజకవర్గంలో గల శక్తి కేంద్ర ప్రముఖులు అందరూ తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణరాజు, శశిధరన్ పిళ్ళై, మండల అధ్యక్షులు గూటూరు శంకర్రావు, ముసలయ్య, తాతారావు, నాగేశ్వరరావు, అప్పలరాజు, పావని, సోమశేఖర్, రోహిణి, భువనేశ్వరి, గీతాసింగ్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు, శక్తి కేంద్ర ప్రముఖులు, మండల అధ్యక్షులే, మరి మీరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటి ప్లేస్ లో మన గాజువాక నియోజకవర్గం ఉంది. అందుకే జాతీయ స్థాయి నాయకుల దృష్టి కూడా మన నియోజకవర్గం మీద ఉంది. వాళ్ళు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ముందు వస్తున్నారు. కాబట్టి ఎన్నాళ్ళు వేరు, ఇకపైన వేరు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2024లో గాజువాకలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుస్తారు. దానందరికీ మనం అంతా సహా ఇప్పటి నుంచే కష్టపడాలండి. ఎందుకంటే కష్టపడితేనే మరి ప్రతిఫలం ఉంటుంది. కష్టాన్ని తగ్గ ప్రతిఫలం రావాలంటే మరి ఇన్నేళ్ళు కష్టపడ్డారు పార్టీ కోసం, ఈ మరో సంవత్సరం కష్టపడితే ఖచ్చితంగా మన ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని. మరి సీఎస్ ఎంట్రీలో వెయిట్ ఇవ్వాల్సింది. ఎందుకంటే మన దేశం కోసం, ధర్మం కోసం నీతి నిజాయితీగా పనిచేసే ఏకైక పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం అంతా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తమ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కానీ మనం ఒక్కసారి సరే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తేనే మనం నమ్ముకున్న వాళ్ళని మన కార్యకర్తలకి న్యాయం చేయగలం. కేంద్రం నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అవి మన కార్యకర్తలు కూడా అందకుండా వాళ్ళు సొంత స్టిక్కర్స్ వేసుకొని వాళ్ళు చేస్తామని చెప్పి చేస్తున్నారని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రతి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం తెలియజేయడానికి కరపత్రాలు కూడా పార్టీ నుంచే తయారు చేసి ఇస్తున్నారు.